నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నుడా చైర్మన్గా మరి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మా తమ్ముడు కేశవేను వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఆల్ ద బెస్ట్. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు, పెద్దలు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, శబరిరెడ్డి గారు, మదన్న గారు, మరి జీవన్ రెడ్డి గారు, పేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున, మరి కుటుంబ సోదరులందరికీ, మరి కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా, అది కూడా పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మరి తెలంగాణ వచ్చినాక కూడా మన నిజామాబాద్ పట్టణం మనకు ఇంకా అభివృద్ధి దిశలో జరుగుతుందేమో అని అనుకుంటే ఇంకా అది రోజు వెనుకపోయేటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఒకప్పుడు నిజామాబాద్ టౌన్ చాలా పెద్ద టౌన్. హైదరాబాద్ తర్వాత, వరంగల్ తర్వాత మన నిజామాబాద్ టౌనే. మరి వాళ్ళ నిజామాబాద్ కంపేర్ చేస్తే ఇప్పుడు కరీంనగర్కు, ఖమ్మము ఇవన్నిటికంటే కూడా వెనుకబడిన ప్రాంతంగా మనకు కనబడతా ఉంది. ఎక్కడ చూసినా చిన్న చిన్న గల్లీలు, మరి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, మరి ఇంకా శానిటేషన్ ప్రాబ్లమ్స్తోని, పార్కింగ్ ప్రాబ్లమ్స్తోని మన నిజామాబాద్ టౌన్ సతమైతా ఉంది. ఇవాళ నుడా పరిధి ఒక నిజామాబాద్ టౌన్కే కాకుండా మరి ఇవే నిజామాబాద్ రూరల్లో ఒక 3 మండలాలు, మరి బోధన్ కాన్స్టెన్సీలో నౌపేట, మరి ఎడిపల్లి, తర్వాత ఇక్కడ మాతలూరు మండలం కూడా 4 కాన్స్టెన్సీలు, 4 కాన్స్టెన్సీలకు విస్తరిస్తున్నటువంటి ఈ సంస్థ నిజంగా కేశవేంద్ర గారు అదృష్టవంతుడు. ఇవాళ ఎందుకంటే మేయర్ కంటే చాలా పెద్ద పోస్ట్ ఇది. మేమందరం కూడా చాలా సంతోషించినాం. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా కుర్మ యాదవ్ సోదరులు చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉంటారు. మరి మహేష్ అన్నకు పిసిసి అధ్యక్షుడు పదవి వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డం. మళ్ళీ ఇంకా వేణు గారికి, మరి అనిల్ గారికి, వీళ్ళందరూ కూడా మరి ఒక పద్మశాలి బిడ్డకు, ఒక కుర్మ బిడ్డకు, మరి అందరూ కూడా మంచి పదవులు రావడం అనేది నిజంగా అంటే ఒక ఆనందం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు కష్టకాలంలో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు. మేము నేను కూడా 18 నుండి దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నాను. ఎమ్మెల్సీగా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మన అర్బన్లో చేస్తున్నా అంటే నిజంగా అన్న చేద్దామంటుండే కానీ నాతో కాదు అనే రకం ఎప్పుడు కూడా లేకుండే. సరే, మీ అందరూ సహకారం వేసా కానీ చాలా కార్యక్రమాలు అర్బన్లో చేసినాం, సక్సెస్ చేసినాం. ఇవాళ మీ అందరి దయతో, మరి అందరి కార్యకర్తతో ఇవాళ మనం అధికారంలో ఉన్న మేమందరం కూడా ఎమ్మెల్యేలు కూడా కావడం జరిగింది. అదే ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఉన్నారు వేదిక మీద, వీళ్ళందరూ కూడా ఇంకా కోరుకు ఏంటంటే చాలామంది కొంతమందికి పార్టీలో పనిచేసిన వాళ్ళకి పదవులు వచ్చినాయి, ఇంకా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం ఇక్కడ పేర్లదు కానీ అంటే అకామిడేట్ చేయాల్సిన బాధ్యత మన పార్టీ మీద ఉందని చెప్పి మీ అందరూ కూడా పెద్దలను కోరుకుంటూ, మరి నిజామాబాద్ నుడాను ఇవాళ రాష్ట్రంలో ఇంకా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతంగా దీనికి ప్రత్యేకమైన నిధులు తెచ్చుకొని మనం అందరం కూడా పెద్దలు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, శబరిరెడ్డి గారు ఉన్నారు, అర్బన్ ఇన్ఛార్జ్, మరి మేము అందరం కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా నేను, మరి అందరం కూడా కలిసి ఈ నుడాకు అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అర్బన్ డెవలప్మెంట్ నుండే, మళ్ళీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసాం గతంలో ఆ బైపాస్ రోడ్డు ఉంది, ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అది. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అప్పుడు మీకు తెలుసు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏ ఒక చిన్న రోడ్ వేసినట్టు కానీ ఎక్కడ ఒక పార్క్ ఒక లంగ్ స్పేస్ లేకుండా ఉన్నది కూడా ఇప్పుడు కలిలవాడి గ్రౌండ్ గోలగొట్టేసినారు. దాన్ని మన పెద్దలు శబరిల గారు, దాన్ని ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదో ప్రణాళిక వేస్తా ఉన్నాయి. ఇవాళ నిజామాబాద్ టౌన్ ఎట్లా అయిపోయిందంటే అసలు ఎక్కడైనా పిల్లలకు ఆడుకోవడానికి ఒక ప్లేస్ కానీ, ఒక గార్డెన్ కానీ, లేకుండా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ మరి లేకుండా తయారైనటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా కలిసికట్టుగా నిజామాబాద్ ప్రాంతాన్ని, మరి నుడా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా పనిచేసిన వాళ్ళకు పదవులు వస్తాయన్నది వాస్తవం. ఇక్కడనే వేదిక మీద ఉన్న వాళ్ళే అందరూ కూడా నిదర్శనము. ఇంకా కింద ఉన్న మనం మా సోదరులు, మిత్రులు, తమ్ముళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రా. ఇంకా మన ప్రభుత్వమే 10-15 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు రా లోకల్ పార్టీ ఎన్నికల్లో కానీ మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకే పెద్దపీట వేస్తామని చెప్పి భరోసానిస్తూ మనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మరొకసారి మీకు కోరుకుంటూ, మరి వేణు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.